మరి కాసేపట్లో మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు కొన్ని గంటల్లో గద్దెలపై కొలువుదేరనున్నారు. ములుగు జిల్లా సారలమ్మ దేవాలయం కన్నెపల్లిలో పూజలు మొదలయ్యాయి. మరి కాసేపట్లో కన్నెపల్లి నుంచి మేడారం బయలుదేరనున్నారు పూజార్లు. సారలమ్మ దేవాలయంలో ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు జరిగాయి. ఇప్పటికే మేడారం పరిసరాల్లోకి చేరుకున్నారు పగిడిద్దరాజు, గోవిందరాజులు పూజార్లు. ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు గిరిజనులు. భారీ బందోబస్తు మధ్య పగిడిద్దరాజు, గోవిందరాజులు యాత్ర జరుగుతోంది. కాసేపట్లో గద్దెలపై సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు చేరుకోనున్నారు. పూజార్లు గద్దెలను శుద్ధి చేశారు. తర్వాత గద్దెలపై ముగ్గులు వేశారు పూజార్లు, ఆడబిడ్డలు. ఉదయం సమ్మక్క గుడిలో పుట్టమన్నుతో అలికి ముగ్గులు వేశారు. సారలమ్మ రాకతో జాతరలో మహాఘట్టం ఆవిష్కృతం కానుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. ఇప్పటికే కాలినడకన మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు రాత్రి 8 గంటల వరకు గద్దెలపైకి చేరుకుంటారని చెప్తున్నారు పూజార్లు. మేడారం మహాజాతరకు భక్త జనం పోటెత్తింది. లక్షలాది మంది భక్తులు అడవి తల్లుల జాతరకు తరలివస్తున్నారు. వన దేవతలకు బంగారం మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరావడంతో మేడారం కిక్కిరిసింది. గుస్సాడి, ఆదివాసీ డప్పు చప్పుళ్లు, నృత్యాలతో మేడారం అటవీ ప్రాంతం కొత్త శోభను సంతరించుకుంది. గిరిజనుల ఆటపాటలు, సంస్కృతి సంప్రదాయాలు ఆకట్టుకుంటున్నాయి. జంపనవాగులో పుణ్యస్నానాలు చేస్తూ గద్దెల దగ్గర అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పసుపు, కుంకుమలు, బంగారం, బెల్లం, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు. 4 రోజుల పాటు జరగనున్న ఈ వైభవానికి టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది సర్కార్. మేడారం మహాజాతరలో రేపు అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలకల గుట్టలో కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్లుగా సంకేతాలు పంపుతారు. ఎల్లుండి 4 వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 24 దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. జాతరకు వచ్చిన భక్తులందరూ వాళ్ళ గుడారాలోనే సమ్మక్క సారక గద్దెలను ఏర్పాటు చేసుకుంటారు. మనం విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ సమ్మక్క సారక గద్దెలు వేసుకొని ఇక్కడ బంగారాన్ని సమర్పించిండ్రు, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిండ్రు. సో మొత్తం సమ్మక్క గద్దెల వద్ద ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయో, ఎట్లా కార్యక్రమాలు ఉంటాయో అన్నీ అక్కడికి పోయి అన్ని కార్యక్రమాలు చేసుకోలేము కాబట్టి ఇక్కడ గుడారంలోనే వీళ్ళు ఉంటున్న ఇప్పుడు దాదాపు ఒక 60 మంది దాకా ఇక్కడ ఉంటున్నామని చెప్తున్నారు. సో 80 మంది దాకా ఉంటున్నామని చెప్తున్నారు. ఆ 80 మందికి కలిసి వీళ్ళంతా ఇక్కడే సమ్మక్క సారక్కల గద్దెలను ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి పూజా కార్యక్రమాలు కూడా వీరు ఉదయం నుంచి కూడా చేస్తున్నారు. అమ్మ చెప్పమ్మా, ఏంది ఇన్ని కొబ్బరికాయలు కొట్టిండ్రు, బెల్లం అన్ని బంగారం పెట్టిండ్రు, ఇన్ని ఏం పూజ చేసిండ్రు? ఉదయాల గంగా కొయినాం, గంగా సంపన్నలో స్నానం చేసినాం, వచ్చినాం అమ్మవారిని ఉదించినాం, గద్దెలేసినాం, గద్దెలేసి అమ్మవారు ఉదించినాం. అమ్మవారిని ఆడెట్లుంటారో ఆ రకంగా ఇక్కడ చేసుకుంటాం. ఇప్పుడు కాదు, మా తాతల నాడు సందైన ఆ రకంగా చేసుకొని ఇంక మేము అమ్మవారు అన్నీ వేసి కొబ్బరికాయలు, బెల్లం అన్ని ముడుపులు బొట్లు పెట్టుకొని చేసి ఇట పెట్టి పూజ చేసుకుంటాం. పూజ చేసి అమ్మవారు ఎట్లు అట్లా కట్టించుకొని చేస్తాం. గద్దె మీద ఏ రకంగా ఉందో ఆ రకంగా చేసుకుంటాం. ఈ బెల్లం అంతా బంగారం మీద పెట్టి రేపు పొద్దుగాల బోనాలు చేస్తాం. రేపు 4 గంటలకు ఇట్లా బియ్యం, ఒడి బియ్యం పోస్తాం. ఈడనే ఒడి బియ్యం పోసి అమ్మవారికి మళ్ళీ ఆ బియ్యం ఎత్తుకొని పోయి గద్దె మీద ఎక్కించి బోనం బియ్యం గద్దె మీద పోసి ఇక వస్తాం. అమ్మవారు వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోయినాక మేము 12 గంటల రాత్రి రేపు 12 గంటల రాత్రి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ గద్దె దగ్గర చేసుకోలేక అంతమంది ఎక్కువ మంది ఉంటారనా? నిలాడ పెట్టుకోలేమాడ, అమ్మవారిని చూడలేమాడ, ఒకసారి చూస్తే మరొకసారి ఇంకకి దొబ్బుతాం. ఈడని మేము అన్నీ చూసుకుంటాం. గట్టుకెళ్ళి అమ్మవారు వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారు వస్తుంది. రేపు మళ్ళీ అక్కడికి వెళ్ళి గట్టుకెళ్ళి వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారు వస్తుంది. ఇక ఆమె గద్దె మీద పోయిన దాకా వస్తుంది. ఇక గద్దె మీద ఆమె పోయినాక ఆమె వెళ్ళిపోతుంటే ఇమ్ వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమేమి చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ మీరు చూసి నేర్చుకున్నారా? అంటే మేము తాతల నడుస్తుంది, మా చిన్న ఆయన కూడా వచ్చేది ఆమెని, మళ్ళీ మాకు కూడా సమ్మక్కని సమ్మక్క సారాకు వస్తుంది. ఈ ఆమె ఎట్టెట్లుందో, ఆమె రకంగా ఎట్టెట్లా చెప్పిందో ఆ రకంగానే చేసుకుంటాం.
బోనాలు తీసే పద్ధతి ఉండదు కదా సమ్మక్కకు ఉన్నది, ఆమె ఆనాడు సంది మేము బోనాలు చేసుకున్నాం. ఇప్పుడు కాదు, మా తాత మా కాక దేవుడు వచ్చి కూడా ఆయన ఆ రకంగానే చేసి బోనాలు ఎక్కించేది, మేము కూడా ఆ రకంగానే బోనాలు చేసి ఎక్కించి వస్తాం. సమ్మక్క సారక్క గద్దెల వద్ద అడవుల నుంచి వచ్చి సమ్మక్క గద్దెల వద్ద కాదు సారక్క గద్దె వద్దకు చేరుకున్న సమయంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటుండడం, అమ్మవారిని ఒకసారి మాత్రమే దర్శించుకునేందుకు వీలవుతుండడంతో దాదాపు వీళ్ళు ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా 23-30 సంవత్సరాలుగా అక్కడ భారీగా జనం వస్తుండడంతో వారి గుడారాల్లోనే సమ్మక్క సారక్క ఏదైతే ప్రతిమలను ఎక్కడైతే ప్రధాన గద్దెల వద్ద ఎట్లా ఉంటుందో అట్లా వీళ్ళు ఆ రూపాలను ఇక్కడ తయారు చేసుకొని ఇక్కడే అన్ని పూజలు అక్కడ ఏమేం చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని ఇక్కడ చేసుకుంటున్నారు. ఈ ఒక్క గుడారంలోనే కాదు, మేడారం మొత్తంలో దాదాపు 1000 గుడారాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా సమ్మక్క సారక్క పూజలు, సమ్మక్క సారక్క గద్దెల వద్ద ఎట్లాంటి పూజలు జరుగుతాయి అట్లా ఇక్కడ వారి గుడారాల్లోనే చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, అమ్మవారిని కొలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ అనుదీప్తో శ్రీధర్ విశ్వనాథ్ మేడారం నుండి.